ప్రపంచం మొత్తం సిగ్గుతో తలవంచుకునేటువంటి ఘటన బాలల హక్కులు, మానవ హక్కులు, రక్షణ ఇన్ని అంశాల మీద చర్చకు తెరతీసినటువంటి ఇన్సిడెంట్ నిన్న చైనాకి సంబంధించి జరిగింది. చైనా రాయబారి నిన్న కిర్బతి ప్రాంతానికి వెళ్ళారు. ఇది తైవాన్తో గొడవలు పడేటువంటి ప్రాంతం. ఇది ఒక దేశం, తైవాన్తో దీనికి ఘర్షణ వాతావరణం ఉంది. తైవాన్ వాస్తవంగా ఒకప్పుడు చైనా కంటే ముందు ప్రపంచం చేత గుర్తించబడింది. ఆ తర్వాత కాలంలో చైనా గుర్తించబడ్డాక తైవాన్ పక్కకెళ్ళింది. చైనా వచ్చేటప్పటికి ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో సభ్యత్వం సంపాదించింది. తైవాన్ని తొక్కిపట్టి తైవాన్ మా దేశం అంతర్భాగం, మా భూభాగం, దాని మీద పాలన హక్కులు మావి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చైనాని ఎట్టి పరిస్థితులు అంగీకరించట్లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అనుకుంటే ఆ ప్రభుత్వం మీద గుత్తాధిపత్యం చెలాయించడానికి చైనా చేసినటువంటి ప్రయత్నాల్ని అక్కడ ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే భారత్ కూడా ఈ మధ్యకాలంలో తైవాన్కి ఆయుధాలు ఇస్తోంది. అమెరికా కూడా F-16 యుద్ధ విమానాలతో పాటుగా మొన్నటిదాకా అమెరికా చైనా కోసమని తైవాన్ జోలికి పోలేదు, తైవాన్ని దూరమే పెట్టింది. ఇప్పుడు అమెరికన్ ఆరోగ్య శాఖ అధికారులు తైవాన్లో కలవటం, అట్లాగే తైవాన్కి సంబంధించి కావలసినటువంటి ఆయుధ సామాగ్రిని అందించడానికి ఇటు భారత్ ముందుకొచ్చింది, అటు అమెరికా ముందుకొచ్చింది. దీంతో తైవాన్ ఇప్పుడు భారత్ చుట్టూతా ఉన్నటువంటి దేశాలతో, నేపాల్తో, పాకిస్తాన్తో, అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో గొడవపడ్డానికి ఎట్ట చూసిందో, అట్లాగే తైవాన్ని ఇరకాటంలో పెట్టడం కోసం అని చెప్పేసి నిన్న అక్కడికి రాయబారిని పంపించింది. కిరిబాటి ప్రాంతానికి అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ రాయబారికి అక్కడ ఇచ్చినటువంటి ఆ పాలకులు ఇచ్చిన స్వాగతం అసహ్యంలోకెల్లా అసహ్యం. తమ దేశానికి సంబంధించినటువంటి చిన్న పిల్లలు, విద్యార్థులు, ఏది 5 నుంచి 10 సంవత్సరాల పిల్లల్ని అడ్డంగా పడుకోబెడితే వాళ్ళ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళడం, అంటే మనం కార్పెట్ అంటాం కదా, రెడ్ కార్పెట్ అంటాం కదా, చైల్డ్ కార్పెట్ పరిచారు. సిగ్గు, శరం, నీతి, నియమం, ఏమాత్రం లజ్జ, మానవ హక్కుల గురించి ఎవరికన్నా ఏమాత్రం బాధ్యత ఉన్నా అట్లా చేస్తే తప్పు బట్టి ఆ పిల్లలతో సరదాగా మాట్లాడాలి, ఆ పిల్లలతో భోజనం చేయాలి, ఆ పిల్లలతో కూర్చో, లేదా కనీసం వాళ్ళని అట్లా చేయకూడదని చెప్పాలి. అట్లా కాకుండా ఈ రాయబారి గారు ఆ పిల్లల ఈపుల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళారనమాట, ఆ రిసీవ్ చేసుకునేటువంటి పాలకుల దగ్గరికి, అక్కడ ఉన్నటువంటి ఇతర పెద్దల దగ్గరికి. ఇక దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, వే అంటే ప్రపంచానికి చెప్పడానికి హక్కులు ఉంటాయి కానీ వాళ్ళు పాటించడానికి ఉండదు. బానిసత్వానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఒకప్పుడు అదే చైనాని పరిపాలించినటువంటి రాజులు ఇట్లాంటి బానిసత్వాలే చేస్తే, ఆ బానిసత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, అలాంటి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాడి సాధించినటువంటిది కాస్తే చివరికి ఆ రాచరికానికి వారసత్వంగా తయారైందా, లేదంటే పిల్లలనేటువంటి వాళ్ళు బానిసలు అనుకుంటుందా? ఎందుకంటే ఓ బెలూచిస్తాన్లోనూ, పాకిస్తాన్లో చేస్తోంది, అట్లాగే బానిస రాజ్యాలని, బానిస రాజకీయాలని ప్రోత్సహిస్తోంది. చివరికి ఇప్పుడు తామే ఈ విధమైనటువంటి వ్యవహార శైలిని ప్రదర్శించడం అంటే సభ్య సమాజం కాదు, సభ్య ప్రపంచం సిగ్గుతో తల వంచుకునేటువంటి పరిస్థితి తెచ్చింది. బట్ చైనా మాత్రం దీని మీద సమాధానం చెప్పటం లేదు.